మిషన్ భగీరథతో మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలు తాండాల్లోని ప్రజల ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఏటా సీజనల్ వ్యాధులు కలుషిత నీటితో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అనారోగ్యం బారిన పడేవారని ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు లభిస్తూ ఉండడంతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మారుమూల ధర్లోద్ది పూనాగూడ గ్రామాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు వెంటనే రహదారి మంజూరు చేస్తామని జోగురామన్న హామీ ఇచ్చారు. ఫారెస్ట్ పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు మంజూరు చేసుకుని రోడ్డు వేస్తే ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉన్నది. దారులొద్ది వరకు అట్లా ఆల్రెడీ లింగుగూడ నుంచి దారులొద్ది వరకు పిప్పలు దరి పాత జీపీలో మరి బీటీ రోడ్డు కూడా అక్కడ వరకు ఉంది. మధ్యన స్లాబ్ బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది ఈ గ్రామానికి. అప్పుడు పుడిపార వరకు కింద ఫార్మేషన్ వేసినప్పుడు అందుకొరకే ముఖ్యమంత్రి గారి యొక్క కేసీఆర్ గారి యొక్క ఆశయం కూడా మారుమూల గ్రామాల్లో కొండలల్లో గుట్టలల్లో ఎక్కడున్నా ఆ గ్రామానికి ఎట్లయితే తాగే నీళ్ళు ఇచ్చినాం. ఇప్పుడు పునగూడకు ఇప్పుడు ఊళ్ళో కూడా పైప్ లైన్ వేస్తూ ఉన్నాం. వారం రోజుల నుంచి వాళ్ళే చెప్తున్నారు ఆ ట్యాంక్ దగ్గర ఆన్ ఆఫ్ చేసుకుంటే నీళ్లు పట్టుకుంటా ఉన్నారు. అంటే శుద్ధమైనటువంటి ఏదైతే కేసీఆర్ గారు తాగే నీరుతోటే కలుషితమైన నీరుంటే రోగాలు వస్తాయి, ఆదివాసులే గతంలో ఎక్కువ చనిపోయిందని చెప్పి ఇలా కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి ఇక్కడికి నీళ్లు దాచుకోవడం జరిగింది.